94 సంవత్సరాల శ్రీరామనామ క్షేత్రంలో ప్రభుత్వ బ్రహ్మచారి గారి చేత మొదలు పెట్టబడి ఇప్పటికీ నిర్విఘ్నంగా నిర్వహించబడుతున్న అఖండ హరినామ సంకీర్తన చేసే సంకీర్తన పరులండి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ నివాసం ఉండటానికి నివాస గృహాలు అక్కడ సిద్ధమై ఉన్నాయి. వాటి నిర్మాణ నిమిత్తము మనం ఎస్టిమేషన్ వేయటమే జరిగింది. వీటికి దాతలు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన శ్రవణ సదనంలో 4500 గజాల స్క్వేర్ ఫీట్ ఉన్నాయి. ఈ సదనంలో రామాయణం కూడా నిర్మాణం కావిపబడి జరిగింది. కానీ ఇక్కడ వర్షాలు కురవటం స్లాబ్ కురవటం వలన ఈ రామాయణ బొమ్మలన్నీ కూడా శిథిలావస్థకు వచ్చాయి. వీటన్నిటిని కూడా దీంట్లో చేయాల్సిన కార్యక్రమం ఉంది. దీనికి కూడా మన వరిసా నుంచి కళాకారులు పిలిపించి ఎస్టిమేషన్ వేయటం జరిగింది. దాదాపు 3.5 లక్షల రూపాయలు వాళ్ళు మనకి ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న దాతలు రామభక్తులు ముందుకొచ్చి మళ్ళీ రామనామ క్షేత్రంలో ఇంత అద్భుతాన్ని ఇంత అద్భుతమైన రామాయణాన్ని అందరూ కూడా మళ్ళా నిలుపుకోవలసిన భాగ్యం అది నిలుపుకొని మన ముందు తరాలకి అందించవలసిన బాధ్యత మన బుద్ధ స్కంధాల మీద ఉందని మన రామ భక్తులందరినీ మన రామ కుటుంబాన్నందరినీ కూడా మేము రామనామ క్షేత్ర కమిటీ మెంబర్లు చేతులెత్తి సమన్వయంగా మా ప్రార్థనలన్నీ కూడా విన్నవించుకుంటున్నాం. తప్పకుండా శ్రీరామనామ క్షేత్రానికి సహాయం అందించవలసిందిగా కోరుకుంటున్నాం. మా మెంబర్ని సంప్రదించాలంటే 9553513841. నా పేరు లీలా సుందరి అండి. నేను రాగం ఆంజనేయులు గారి యొక్క మనవరాల్ని, రాగం రామ్ పిచ్చే గారి యొక్క కుమార్తెను. ఇప్పుడు ఈ రామనామ క్షేత్రం యొక్క నిర్వహణ బాధ్యతలన్నీ కూడా నిర్వహిస్తున్నాము. దయచేసి నేను ఆడపిల్లని నేను ఏం చేస్తాను అని చాలా భయపడుతున్న సమయంలో ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ఇక్కడ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో నాకు ఎన్నో సహాయాలు అందిస్తున్నారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరలా మాకు ఇద్దరు చేసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని 1921వ శతాబ్ది ఉత్సవాలకి అంత నూతన రామనామ క్షేత్రాన్ని మన భావితరాలకి అందించాల్సిందిగా అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ చంద్రమూర్తికి జై.
హల్లెలూయా.